స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడిని ఇచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది నూనె గింజగానే కాక వీటి ఉప ఉత్పత్తులకు నానాటికి డిమాండ్ పెరగడంతో సాగు లాభదాయకంగా ఉంది లెగ్యూమ్ జాతి పంట కావడంతో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే ఈ ఏడూ రైతులు వారి వీలును బట్టి ఏక పంటగానూ అంతర పంటగానూ విత్తుకున్నారు అలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది ప్రస్తుతం పైరు నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఉంది ఈ దశలో రైతు కంటికి కనబడకుండా పైరును నష్టపరిచేవి కాండం తొలుచు పురుగు కాండపు ఈగ వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఉంది ఈ దశలోనే కాండపు తొలచు పురుగు కాండపీయగ అనేది లోపల కాండం లోపల ఆశించి మరి నష్టపోయేదాంక గుర్తించకుండా మరి అది నష్టపరుస్తుంది కాబట్టి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కాండపీయ ఈ పురుగు అనేది ప్రాథమిక స్థాయిలో అంటే పంట యొక్క పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మొదలవుతుంది ఈ కాండపీగ అనేది లేత చిగురాకులలో గుడ్లు పెట్టి తర్వాత లేత కాండంలోనికి చొచ్చుకొని పోయి కాండాన్ని తినివేస్తూ ఉంటుంది మనకు బయట ఆ చూసినట్లయితే ఆ రెండు ఆకుల దశలో ఆకులు వడలిపోయినట్టు కనబడుతుంది సో అప్పుడు ఆ మొక్కను పీకి చూసినట్లయితే ఈ కాండపీగ యొక్క పిల్లపురుగు లేదా డింబకము మనము తెలుపు రంగులో గుర్తించవచ్చు సో ఆ విధంగా ప్రాథమిక దశలోనే కాండపీగని గుర్తించాలి కాండపీగ నివారణకి మరి క్లోరోపైరిపాస్ రెండున్నర మిల్లీమీటర్లు దాంతోపాటు డైక్లోరోస్ ఒక మిల్లీ లీటరు లేదా థయోమిథాగ్జం ప్లస్ ల్యాండాస్ ఐలోథ్రీన్ కలిగిన మందును సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ట్రైజోఫాస్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని కాండవ పీయని నివారించుకోవాలి అదే కాండపు తులుచు పురుగు అనేది ముప్పై రోజుల నుంచి మనకు పంటలో కనబడ కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది మరి దీని యొక్క తల్లి పురుగులు లేదా చిగురాకులలో గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు అంటే పసుపు రంగులో దీని యొక్క పిల్ల పురుగులు ఉంటాయి ఈ పిల్ల పురుగులు కాండం పైన ఘాట్ల రూపంలో నష్టపరుస్తూ కాండం లోపానికి పోవడం అనేది జరుగుతుంది కాండపు తులుచు పురుగు లేదా పెంకు పురుగు నివారణ చూసినట్లయితే తయోమితాక్జం ప్లస్ లామ్డా సొలోథ్రిన్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కాండపు తొలచు పురుగును కూడా నివారించుకోవచ్చు ఈ కాండపు ఈగ విషయానికి తర్వాత కాండపు తులుచు పురుగు రెండింటికి మరి పురుగు ఉన్నా లేకున్నా కూడా ఈ కార్బోఫిరాన్ త్రీజీ గుళికలు ఎకరానికి పది చొప్పున వేసుకునే ప్రస్తుత పరిస్థితులు తెల్లదోమ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా సోయాబీన్ పంటలో ఎకరానికి పసుపు రంగు జిగురు డబ్బాలు పది చొప్పున పెట్టుకున్నట్లయితే మనకు రెండు స్ప్రేల బదులు ఒక స్ప్రే ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు నివారణ చర్యలు చూసినట్లయితే ట్రైజోఫాస్ రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా డైఫెన్థ్రాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ తెల్లదోమని కూడా నివారించుకోవచ్చు తగు జాగ్రత్తలు తీసుకొని నివారించుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు